నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలంలోని ఉప్పలపాడు వద్ద హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మంచాలపల్లి గ్రామానికి చెందిన కూలీలు బొమ్మవరం గ్రామానికి కూలీ పనులకు వెళ్లి వస్తున్నారు. ఈ క్రమంలో ఆ ఆటోను ఉప్పలపాడు హైవే వద్ద పాతాలపల్లి గ్రామానికి చెందిన ఓ కారు హైవేపై యూటర్ను తీసుకోవడంతో ఢీకొట్టింది. కారు ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఆటోలో ఉన్న 8 మంది కూలీల్లో సుమలత అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మరో 2 మహిళలకు, డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులను వంజిరేట్ వాహనంలో ఆత్మకూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న సోమశిల ఎస్ఐ భోజ్య నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కావలిపట్నంలో శ్రీ వశిష్ట ప్రారంభం నుంచే ఒక సంచలనం, మార్పుల సాధనలో ఒక ప్రబంధనం. 2022-23 విద్యా సంవత్సరం ఫలితాల్లో జూనియర్ ఇంటర్ ఎండి మహిత, లక్ష్మి నిషిద ఎంపీసీలో 465 మార్కులు, టి తేజస్విని బైపీసీలో 429 మార్కులతో, సి చరణ్ ప్రీతి ఎంబీసీలో 449 మార్కులు, టి లక్ష్మి సిఈసీలో 398 మార్కులు చొప్పున ఉత్తమంగా రాణింపు. సీనియర్ ఇంటర్ లో ఎస్ మేకన ఎంపీసీలో 987 మార్కులతో, జి లోకహితైషి బైపీసీలో 983 మార్కులతో, కె మహేంద్రరెడ్డి ఎంఈసీలో 972 మార్కులతో, జి శ్రావణి సిఈసీలో 967 ఉత్తమ మార్కులు కైవసం. జూనియర్ ఇంటర్ లో 400 పైగా మార్కులు, సీనియర్ ఇంటర్ లో 900 పైన మార్కులు సాధించిన 50 మంది విద్యార్థులు, సుదీర్ఘ అనుభవజ్ఞులైన అధ్యాపకులచే బోధన. జేఈఈ అడ్వాన్స్డ్, జేఈఈ మెయిన్స్, ఈఏపీ సెట్, నీట్ కాంపిటీషన్, టాపిక్ వైజ్ పరీక్ష, ప్రతి నెల క్యుములేటివ్ పరీక్షలు మా ప్రత్యేకతలు. అడ్మిషన్లు జరుగుతున్నవి. మీ శ్రీ వశిష్ట జూనియర్ కళాశాల డైరెక్టర్ కోట సురేంద్రరెడ్డి.